సార్ నమస్తే. మీ పేరేంటి సార్? మా పేరు తోట ప్రవీణ్, వెంకట్రావుపేట విలేజ్, పినపాక మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. సరే, ఇప్పుడు మీరు ఆల్రెడీ సురభి వేశారు కదా? వేసాను. ఎన్ని ఎకరాలు పెట్టారు సురభి? ఇది 2 ఎకరాలు పెట్టాను సార్. 2 ఎకరాలు? 2 ఎకరాలు ఇప్పుడు ఫస్ట్ కటింగ్ చేశారు? చేశాను సార్. ఇప్పుడు ఇంకా ఊళ్ళో ఎవరైనా కోసారా ఫస్ట్ కటింగ్? నేనే కోసాను సార్. వాళ్ళంతా నీకంటే ముందేశారా? ముందేశారు సార్. ముందేసినా కూడా నువ్వు కొద్ది లేట్ చేసినా కూడా వాళ్ళకన్నా ఫస్ట్ కటింగ్ నీకే వచ్చింది. అవును సార్. అంటే నిన్నటితో కటింగ్ అయిపోయింది. అంటే తారీఖు 14? అవును సార్. 14/12/2023. అంటే నీది మొత్తం తోట మొత్తం కోయటం నిన్నటితో అయిపోయింది? అయిపోయింది సార్. మీకు ఎట్లా అనిపించింది సార్ ఈ సురభి అనేది? అంటే దీనివల్ల కోత కూలి తక్కువ అయితే సార్, ప్లస్ సైజు చాలా డబల్ ఉంది సార్, 3/4 కన్నా డబల్. అదే అంటే వేరే ఇత్తనం మీద వేరే సీడ్ కన్నా ఇది డబల్ ఉన్నాయి సార్, అదొకటి బెనిఫిట్. ప్లస్ ఇది ఎర్లీ కాప్ అంటే ముందే వచ్చేసింది, ఫ్లవరింగ్ కూడా ముందే పడిపోయింది. అందరూ నాది పడ్డప్పుడు వేరే వాళ్ళది ఎవరు పడలే అప్పటికి, అదొకటి బెనిఫిట్. వైరస్ మెయిన్, వైరస్ కు దీనికి అసలు దీన్ని మించింది వేరేది లేదు. వైరస్ అయితే అసలు మీకు రాలేదు? అసలు రాలేదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, సైజు బాగుంది. సైజు బాగుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత ఇది ఇది 2? అవును సార్, ఫస్ట్ కటింగ్ అయిపోయింది. కోయటం కూడా నెలవారీ అయిపోయింది. అవును సార్, వర్షాల వల్ల ఇట్లా కింద పడిపోయింది. అంటే దీన్ని నెక్స్ట్ ఇయర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు సార్. మొత్తం నేనే పెట్టాలనే ఒక ఆలోచనకి వచ్చేసారు అనే. అయితే ఇది వైరస్ తట్టుకుంటుంది కాబట్టి దీనికి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. వైరస్ తట్టుకుంటుంది, ప్లస్ కాపీ ఎర్లీగా వస్తుంది, ప్లస్ వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది కాయ. అయితే దీనివల్ల మన బెనిఫిట్ ఏంటంటే కోత కూలు కూడా తగ్గుతాయి సార్, అదొకటి మెయిన్. లేబర్ ఖర్చు కూడా, లేబర్ ఖర్చు కూడా తగ్గుతాయి. వేరే రకాలు ఏంటంటే ఒక 10 మంది పడితే దీనికి 6 గురువు, 6 గురు పడతారు, 6 గురు 8 గురు దీనికి పడుతున్నారు. 6 గురే? అవును సార్, 6 గురు పడతారు. దానికి 10 మంది పడితే దీనికి 6 గురు పడతారు. మీరు ఇచ్చే సలహా మిగతా రైతు సోదరులకి? అంటే ఇదైతే పెట్టుకోవచ్చు సార్, ఈ సంవత్సరం నేను ఎట్ చేసేనా మ్యాక్సిమం ఒక 30 తీద్దాం అనుకుంటాను సార్. అది మ్యాక్సిమం దీంతోనే సాధ్యమైంది. మంచి బేరింగ్ ఉంది, దగ్గర కనుపు, అసలు చిక్కడికి రా, చిక్కడ కాపు. సైజ్ మళ్ళీ ఓవర్ సైజ్. ఈ సైజ్ వేరే కంపెనీ మెచ్చుకున్నా దీనికి. ఎంత మంచి సైజ్ ఇది. అదే సార్, గుత్తులు గుత్తులు కాసి చిక్కడ కాపు. అంటే నిన్న తోట కొట్టానా కత్తి తిరగేశారు ప్లస్ మళ్ళీ ఈ మధ్య తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని వారి కొన్ని మళ్ళీ దీనికి తుఫాన్ వల్ల తట్టుకున్నా సార్. అంటే ఓడబల్లే, మిగతా చేనులు ఓడబడ్డాయి, ఇది ఓడబల్లే. వర్షం కూడా కొంచెం తట్టుకుంది, వర్షానికి కూడా తట్టుకుంది. ఇక కాయ మచ్చ అంటే మనకి ఎక్కడ కనపడలే, రాదు కూడా. అదొకటి ప్రాబ్లం, ఈ క్రాప్ చేనులో క్రాప్ చూపిస్తారు. ఎంత చూపించు లైన్ ఇది చూపించు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి. మెల్ల మెల్ల కొమ్మలు ఖరాబ్ అవుతాం. ఇది ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ అయిపోయింది, ఇది 2 కటింగ్ కోసం. మంచిగుంది ప్రవీణ్, సంతోషం. మనం ఫోన్లోనే మాట్లాడుకున్నట్టున్నది. కలాష్ సురభి. ఏ డౌట్ ఉన్నా సార్తోనే మాట్లాడి క్లారిఫై చేసుకుంటాను సార్. ఎప్పటికి ఫోన్లో మనకి టచ్ ఉంటారు సార్? ఏదైనా ఫస్ట్ టైం సార్ని చూడటం కూడా. క్రాప్ కటింగ్ వల్ల ఇట్లా ఓకే పడిపోయింది. మళ్ళీ వర్షం కూడా ఎఫెక్ట్ తోటి ఇట్లా బాగా కాసి కింద పడింది.